వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక ఆదిత్య అంటాడు కదా మమ్మీ నువ్వు జోక్ చేసినా సరే సీరియస్గా చెప్తున్నాను ఖచ్చితంగా వదిన అన్నయ్య అమెరికా వెళ్తేనే బాగుంటుంది ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు ఇక అక్కడైనా ప్రశాంతంగా ఉంటారేమో అనగానే ఇక ఆలోచనలో పడతారు ఇక కార్తిక్ ఆదిత్య కూడా చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆ మౌలిత కోసమే ఆలోచిస్తున్నారు నేను ఇక్కడ ఉన్నంతకాలం ఆ మౌలిత నన్ను వదిలిపెట్టదు ఇక నేను దీప పిల్లలతో అమెరికా వెళ్ళడమే కరెక్టు ఇక నుండైనా సరే వీళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది ఇక దానికి దూరంగా ఉండడం అవుతుంది ఎందుకంటే పద్దెనిమిది నెలలు ఈజీగా తిరిగిపోతాయి ఖచ్చితంగా అది తన కన్న బిడ్డతో తిరిగి వస్తుంది అప్పుడు నా పిల్లలకి తెలుస్తుంది ఇక నా పిల్లలు నా గురించి మౌలిత గురించి ఎలా ఆలోచిస్తారు అన్నదే తలుచుకుంటే భయం వేస్తుంది అని చెప్పి అప్పటిదాకా సంతోషంగా ఉన్న కార్తిక్ తన బెడ్రూంలోకి వెళ్ళిపోతారు ఇక సౌందర్యకి పిల్లలు అడుగుతారు ఎందుకు నానమ్మ మీరు నాన్నని ఎప్పుడు ఏదో ఒకటి అంటారు నాన్న మీరు రాకముందు దాకా మమ్మల్ని తీసుకొని వెళ్తాము అన్నారు కానీ మీరు వచ్చాకే చెడగొట్టారు ఎందుకు అంతా హ్యాపీగా ఉన్నాము అంటున్నారు కదా మరి ఇంకా ఎందుకు ఇంట్లోనే ఎన్ని సంవత్సరాల నుండి ఉండాలి అమ్మ మమ్మల్ని తీసుకెళ్ళింది నాన్నకి దూరం చేయడానికి కానీ ఇప్పుడు అందరం కలిసిపోయాం కదా మీరే అన్ని చేస్తున్నారు అని చెప్పి అలుగుతారు పిల్లలు ఇక దీపంటుంది అంటుంది అదేమీ కాదులే డాడీ ఇప్పుడు కొంచెం బాధలో ఉన్నారు ఎందుకంటే ఇన్ని రోజులు హాస్పిటల్కి వెళ్ళలేదు కదా రేపటి నుండి హాస్పిటల్కి వెళ్తారు ఇంతకుముందు తను చాలా హ్యాపీగా ఇక చాలా మందికి వైద్యం చేశాననే తృప్తితో వెళ్ళేవారు ఇప్పుడు ఈ గొడవలన్నీ అయ్యాక కొంచెం ఫీల్ అవుతున్నారు అంతే ఇక మీరు అన్నట్టు చూద్దాం అని చెప్పి అంటుంది దీప ఇక అందరూ భోజనం చేస్తారు కార్తిక్ మాత్రం రాడు కానీ సౌందర్య ఆలోచనలో పడుతుంది వీడు దాన్నే తలుచుకుంటున్నాడు తన కోసం భయపడుతున్నాడు వీడిని బయటికి ఎలా తేవడం అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటుంది ఇక మీరు మాట్లాడింది చాలు రేపు పొద్దున్న ఏదైనా సరే మీ డాడీతో మాట్లాడండి ఇప్పుడు మీరు నా దగ్గర పడుకుంటారు అని చెప్పి పిల్లలిద్దరినీ తన బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళిపోతుంది సౌందర్య ఇక కార్తిక్ భోజనం చేయడు దీపా బెడ్రూంలోకి వెళ్తుంది ఎందుకు డాక్టర్ బాబు పదే పదే మోర్తనే గుర్తు చేసుకుంటారు ఇంకా ఎందుకు మీరు భయపడుతున్నారు ఒకవేళ మీరు పిల్లల గురించి ఆలోచించినట్టయితే ఖచ్చితంగా జరిగిందంతా పిల్లలకి చెప్పేద్దామా అని అంటుంది స్టాపిడ్ దీపా ఏం మాట్లాడుతున్నావు ఆ మురికి కూపం లాంటి గతాన్ని పిల్లలకి చెప్పి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పటిదాకా వాళ్ళు ప్రశాంతంగా ఏదో నాన్నకి జరిగింది అది క్లియర్ అయిపోయిందని ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు ఇక పని కట్టుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళకి లేని పోని ఆలోచనలు వస్తాయి వద్దు దీప నా వల్ల కుటుంబం మొత్తం ఇదిగో బాధపడుతుంది నువ్వు చెప్పినా చెప్పకపోయినా నా వినకపోయినా ఖచ్చితంగా ఆదిత్య అనుకున్నట్టు ఇక ఇక్కడి నుండి మనం అమెరికా వెళ్ళిపోతున్నాం రేపు ఖచ్చితంగా నేను పాస్పోర్ట్ కోసం ఇక పిల్లలిద్దరి పాస్పోర్ట్ కోసం కోసం వెళ్తాను నువ్వు ఇక నాకు ఏమీ చెప్పద్దు అని చెప్పి అంటారు కార్తిక్ ఇక దీప అంటుంది డాక్టర్ బాబు మనం ఎక్కడికో వెళ్ళిపోతే సమస్య తీరిపోతుందా అనగానే ఖచ్చితంగా తీరుతుంది అది రావడానికి చాలా టైం పడుతుంది ఆలోపు మనం వెళ్ళిపోతాము ప్రశాంతంగా ఉంటాం ఇక్కడ మమ్మీ డాడీ కూడా ప్రశాంతంగా ఉంటారు ఇంకా ఎక్కువగా ఆలోచించద్దు దీప ఎందుకంటే పిల్లలకి ఇప్పటిదాకా మనం ఏమీ లేదు ఎప్పుడూ మనతో పాటు వాళ్ళు కూడా కష్టాలు పడుతూనే ఉన్నారు ఇక నుండి వాళ్ళు చాలా ప్రశాంతంగా హ్యాపీగా గడపాలి అలాగే మిమ్మల్ని కూడా నేను చక్కగా చూసుకోవాలి అదే నా ధ్యేయం ఇక్కడుంటే ధని ఆలోచనలతోనే ఉంటాను అని చెప్పి అంటారు కార్తీక్ తెల్లగా తెల్లవారుతుంది కార్తిక్ ఇంటిలో ఉండడు అదేంటి ఎక్కడికి వెళ్ళాడు దీప అనగానే ఎందుకో అత్తయ్య ఆయన చాలా డిస్టర్బెన్స్ అయ్యారు ఎందుకంటే ఆ మౌనతిని చాలా నమ్మారు కదా ఇంతగా తను ద్రోహం చేస్తుంది అన్నది తను జీర్ణించుకోలేకపోతున్నారు అలాగే ఒకవేళ మళ్ళీ అది వచ్చి సేమ్ మళ్ళీ ఇలాగే తన కుటుంబానికి ఎక్కడ తను ఏదైనా చేస్తుందేమో అని చెప్పి బాధపడుతున్నారతయ్య ఆయన నేను ఇలా చూడలేకపోతున్నాను అని అంటుంది అవునే వాడు ఎంతగానో మోనదని నమ్మాడు కానీ ఆ రాక్షసి ఇక వీడిని అడ్డం పెట్టుకొని నిన్ను బాధపెట్టింది అలాగే పిల్లల్ని కూడా ఇక అనాథల్లాగా వాడికి పుట్టని వాళ్ళలాగా క్రియేట్ చేసింది ఇప్పుడు తన కడుపులో బిడ్డని అడ్డం పెట్టుకొని ఇక మన ఫ్యామిలీకి ఏదైనా చేస్తుందేమో అని చెప్పి వాడు ఆలోచిస్తున్నాడు అనగానే చూడండి అత్తయ్య భయపడుతూ ఉంటే సమస్య అయిపోతుందా ఏ మౌనిత అమెరికా అయితే రాదా అని అడుగుతుంది ఖచ్చితంగా రాకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ నేర ప్రవృత్తి ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ ఎలవ్ చేయరు అందుగురించేవాడు వాడు అమెరికా వెళ్ళాలని అనుకుంటున్నారు ఇక వాడి మాట కాదనద్దు దీప ప్రశాంతంగా ఇక నుండైనా మీరు అమెరికాలో ఉంటారేమో అనిపిస్తుంది అని చెప్పి ఇక దీపని కన్విన్స్ చేస్తుంది ఇక సౌందర్య ఇది ఇలా ఉండగా మౌనితని వేరే జైలుకి తీసుకువెళ్తూ ఉంటారు ఇక తన కట్టు బొట్టు అంటే వైటు చీర అలా కట్టుకుంటారు ఇక రత్నసీతకి చెప్తుంది రత్నసీత ఖచ్చితంగా నేను తిరిగి వస్తాను నా కోసం నువ్వు దిగులు పెట్టుకోవద్దు అలాగే నువ్వు ఆంజీని జాగ్రత్తగా కాపాడు నేను వచ్చాక వాడి సంగతి చూస్తాను అని అంటుంది ఇక రత్నసీత బాధగా ఇక అలాగే చూస్తూ ఉంటుంది మౌనిత అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఏసీపీ రోషిని మార్నింగే వస్తారు వచ్చి అందరినీ అలర్ట్ చేస్తారు ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ అన్నీ ఈ వారంలో ఏమేమైనాయి నాకు కావాలి అని అడుగుతుంది ఇక అందరికీ ఇక రత్నసీతకి టెన్షన్ మొదలవుతుంది నేను మౌనిత మేడంతో మాట్లాడిన మాటలు ఖచ్చితంగా వస్తాయిగా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది రత్నసీత మేడం ఇదిగో ఫుటేజ్లన్నీ తీసుకొచ్చాము అని అంటారు ఇక అక్కడున్న కానిస్టేబుల్ ఖచ్చితంగా ఎందుకంటే కార్తీక్ విషయంలో నేను చాలా పొరపాటుగా ఆలోచించాను ఒక నిర్దోషిని అన్యాయంగా జైలు దాకా శిక్ష పడేదాకా తీసుకువెళ్ళాను ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లు కావాలి ఎందుకంటే ఆంజీ ఆంజీ వీడియో ఇక వాళ్ళిద్దరి సెల్ ఫోన్లో డిలీట్ అయ్యింది అంటే ఖచ్చితంగా మౌలిత ఎవరినో కలుస్తుంది ఇక్కడ ఉన్నవారే తనకి హెల్ప్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అని అంటుంది ఇక రత్నసీత చాలా టెన్షన్గా ఫీల్ అవుతుంది అది ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా ఆంజీని పట్టుకుంటాను తన్ని జైల్లోనే ఉండేటట్టు చేస్తాను అనగానే రత్నసీత వచ్చి మేడం నేను ఒక తప్పు చేశాను నన్ను క్షమించండి అని అంటుంది ఏం తప్పు చేశావు అనగానే మొన్న డాక్టర్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా వారికి ఒంట్లో బాగోదు కదా మందులు రాయించుకోవడానికి అప్పుడు మౌంత మేడం నాకు ఒక బ్యాగ్ ఇచ్చారు అది ఇచ్చాను మేడం అంతే అనగానే రత్నసీత అని గట్టిగా అరుస్తారు ఏసీపీ రోషిని అసలు నువ్వు చేసింది ఏమైనా అర్థం ఉందా అసలు కార్తీక్ని తను ఎంత ఇబ్బంది పెట్టింది అన్నది నీకు పూసగుచ్చినట్టు తెలిసి కూడా తనకి నువ్వు వెళ్ళి బ్యాగ్ తన తరపు అందిస్తావా ఇప్పుడు నువ్వే వాళ్ళ ఇంటికి వెళ్ళావు అంటే ఖచ్చితంగా మౌనితకి నువ్వే హెల్ప్ చేస్తున్నావని అర్థమవుతుంది అనగానే లేదు మేడం లేదు ఎందుకంటే డాక్టర్ సార్ అంటే నాకు చాలా ఇష్టం అలాంటప్పుడు మౌనిత గురించి తెలుసు కూడా నేను ఎందుకు హెల్ప్ చేస్తాను తను నన్ను చాలా ఇబ్బంది పెట్టింది అందు గురించే ఇచ్చాను ఒకవేళ ఇదే విషయం ఈ ఫుటేజ్లో వస్తే నన్ను మీరు అనుమానిస్తారు కదా అని అంటుంది ఖచ్చితంగా అనుమానిస్తాను కానీ ఒకటి మాత్రం నిజం రత్న సీత నువ్వు కూడా మౌనితకి హెల్ప్ చేస్తే పాముకి పాలు పోసినట్టే అవుతుంది ఖచ్చితంగా ఆ వీడియోలు ఎవరు డిలీట్ చేశారు అన్నది ఖచ్చితంగా తెలుసుకుంటాను ఆంజీని పట్టిస్తాను దీని వెనకాల ఆ మౌనతకి ఎవరు సహాయం చేశారన్నది తెలుసుకొని వాళ్ళకి తగిన పనిష్మెంట్ అయితే ఉంటుంది అని చెప్పి అంటుంది ఏసీపీ రోషిని ఇక ఏసీపీ రోషిని బయటికి వస్తారు బయటికి వచ్చిన ఏసీపీ రోషినికి కార్తీక్ కనిపిస్తాడు ఇక తను ఇక అక్కడ ఏదో పిల్లల కోసం తీసుకుంటూ ఉండగా కనిపిస్తాడు కార్తీక్ ఏంటి కార్తీక్ ఇక్కడున్నాడు ఒక్కసారి పలకరించాలి అని చెప్పి కిందకి దిగి ఇక హాయ్ కార్తీక్ బాగున్నావా దీప పిల్లలు సౌందర్య గారు ఎలా ఉన్నారు అని అడుగుతారు ఇక అందరం బాగానే ఉన్నాం మేడం కానీ ఇక నుండి ఇంకా బాగుండాలని అమెరికా వెళ్ళిపోతున్నాం ఇదిగో పిల్లలిద్దరికీ పాస్పోర్ట్లు లేకపోవడంతో అప్లికేషన్ ఇచ్చి వచ్చాను అనగానే ఏంటి కార్తిక్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇక్కడ మొత్తం మీరేంటో తెలుసు మీరు ఒక మంచి డాక్టర్ ఇక్కడ ఎంతో మందికి మీరు ప్రాణాలు పోసారు మీరు మౌలితకి భయపడి ఎందుకు వెళ్ళడం తన జైల్లో ఉంది కదా అలాగే అంజిని ఎలాగైనా పట్టుకుంటాను అని అంటుంది చూడండి మేడం అలసిపోయాను ఎందుకంటే తన మూలన నా ఫ్యామిలీకి ఎంతో ద్రోహం చేశాను ఖచ్చితంగా అది ప్రెగ్నెంట్ కాబట్టి నాకు ఏదో ఒకటి చేసేదాకా అది నిద్రపోదు తనకి కావాల్సింది నేను ఇక మీరు అంజిని పట్టుకుని ఇక తన్ని పూర్తిగా ఇక్కడ పెట్టినా తప్పులేదు కానీ నేను మాత్రం ఇక్కడ ఉండదలుచుకోలేదు ఇంకా దీపని పిల్లల్ని బాధ పెట్టదలుచుకోలేదు మేడం అని అంటారు చూడు కార్తిక్ ఆ మౌనిత మాధ హ్యాండ్వర్లో ఉంది మీకు ఏమీ కాదు ఖచ్చితంగా ఇక్కడే ప్రశాంతంగా ఉండండి నేను మీకున్నాను హామీ ఇస్తున్నాను ఇప్పుడు మీరు ఈ ఇండియాకి చాలా అవసరం ఇక్కడున్న ప్రాబ్లమ్స్ మీకు తెలుసు కదా ఇక మనకున్న వ్యాధి కూడా వ్యాపిస్తుంది మీలాంటి డాక్టర్స్ ఇక్కడ ఉంటేనే కదా మన ఇండియాని మన ఇండియాలో పేదవారిని బ్రతికించవచ్చు అలాంటి మీరు అమెరికా వెళ్ళిపోతే అనగానే అవన్నీ నాకు గుర్తున్నాయి మేడం నేను ప్రజలకి ఏదో ఒకటి పేదవారికి హెల్ప్ చేయాలనుకున్నాను కానీ నా జీవితం మొత్తం వెనుక వైపు చూస్తే ఆ మౌలితే గుర్తుకొస్తుంది ఆ మౌనత మాటే గుర్తుకొస్తుంది అని అంటారు కార్తీక్ ఇది ఇలా ఉండగా పిల్లలు చాలా సంతోషంగా ఇక అందరితో పాటు ఉంటారు ఖచ్చితంగా డాడీని మనం ఊటినే తీసుకువెళ్ళమందాం శౌర్య ఎందుకంటే డాడీ మనల్ని దూరంగా ముందు మనం ఇక్కడ ఇండియాను కూడా చూడాలి కదా అని చెప్పి అంటూ ఉండగానే సౌందర్య మనసులో అనుకుంటుంది నా మనవరాళ్ళకి ఇప్పటికీ ఇద్దరు ఒకటిగా ప్రశాంతంగా నా ఇంట్లో ఆడుకుంటున్నారు కానీ ఆ మౌనిత రాక్షసి నా కొడుకుని నా కోడల్ని నా మనవరాల్ని నాకు దూరం చేసేసి ఎక్కడో అమెరికాలో ఉండేటట్టు చేస్తుంది అసలు దాన్ని ఏం చేస్తే పాపం లేదు కానీ ఇంత చిన్న శిక్ష వేసి ఎందుకు కోర్టు వారు దాన్ని బయటికి వచ్చేటట్టు చేశారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇటువైపు దీప అనుకుంటుంది ఇప్పుడు డాక్టర్ బాబు చెప్పింది వినకపోతే డాక్టర్ బాబుకి కోపం వస్తుంది కానీ అవతల మౌనిత చాలా ప్రమాదకరం అలాగే తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఇక డాక్టర్ బాబే ఖచ్చితంగా ఆ బిడ్డని తీసుకొస్తుంది పిల్లలకి నిజాలు తెలుస్తాయి అలాగే నా వలన నా కుటుంబం వలన నా ఫ్యామిలీ వలన ఒక ప్రాణానికి కూడా ప్రమాదం ఉంది అనిపిస్తుంది అంటే అంజీని ఖచ్చితంగా అది చంపేస్తుంది నాకు అర్థమవుతుంది అంజీని ఖచ్చితంగా కోర్టులో ఇక సబ్మిట్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు మా ఫ్యామిలీ మూలన ఒక ప్రాణం అనేది పోకూడదు ఖచ్చితంగా అంజి ఎక్కడున్నా పట్టుకోవాలి పట్టుకుని కోర్టు ముందు హాజరుపరుస్తాను తనకి ఏ శిక్ష వేస్తారు లేదు అన్నది పక్కన పెట్టినా అంజీ ప్రాణాలను అయితే నేను కాపాడాలి అని చెప్పి అనుకుంటుంది దీప ఇలా ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అన్నది ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్